అండర్గ్రౌండ్ మ్యాజికల్ డైమండ్రీ ఒకరోజు రాజు అనే వ్యక్తి కట్టెలు తీసుకొచ్చేందుకు అడవికి బయలుదేరుతాడు రాజు నిరుపేద చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అమ్మో నా పెళ్లంతో వేగలేకపోతున్నాను ఈ రోజు గనుక కట్టెలు తీసుకెళ్లకపోతే నా పని అయిపోయినట్టే ఇంటికి రానివ్వదు అన్నం కూడా పెట్టదు అందుకే ఎలాగైనా కట్టెలు తీసుకెళ్లాలి అంటూ రాజు అడవిలో నడుస్తూ ఉంటాడు కొంత దూరం వెళ్ళగానే చెట్టుపై ఉన్న కోతి రాజుతో ఇలా అంటుంది ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు వెంటనే తిరిగి ఇంటికెళ్ళిపో అమ్మో కట్టెలు తీసుకెళ్ళకపోతే నా పిల్ల నన్ను తన్ని తరుముతుంది నీ పెళ్ళంతెడుతుంది కొడుతుంది కానీ నువ్వు అలాగే ముందుకెళ్తే పులికి బలైపోతావు అర్థమైందా నా మాట విని వెళ్ళిపో నా భార్య కోసం ఎంతటి పులునైనా సరే ఎదుర్కొంటాను సరే నీ ఇష్టం బాబు అని చెప్పేసి రాజు అలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్తాడు పులి ఎదురు పడుతుంది రాజుకి ఆహా ఈరోజు నాకు పండగే రా చాలా ఆకలిగా ఉంది నిన్ను తిని హాయిగా నిద్రపోతాను నన్నేం చేయొద్దు నీకు దన్నం పెడతాను నా భార్య పిల్లలు ఆకలితో ఉన్నారు నేను కట్టెలు తీసుకెళ్తేనే నా బెల్లం అన్నం వండిపెడుతుంది అయ్యయ్యో నన్ను ఫ్యామిలీ సెంటిమెంట్తో కొడుతున్నా నిన్ను వదిలేస్తే మరి నా ఆకలి ఎలా తీరుతుంది సర్లే నువ్వు వెళ్ళిపో ఒకటి దొరుకుతుంది పులిరాజా నీది చాలా గొప్ప మనసు ఇక నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి భయంతో పరుగులు పెడతాడు రాజు కొంత దూరం రాగానే పాము ఎదురు పడుతుంది రాజుకి అమ్మో ఇంత పెద్ద పాము ఇది నన్ను మింగేసేలా ఉంది వెంటనే ఇక్కడి నుంచి పారిపోవడం ఉత్తమం నువ్వు నా నుంచి తప్పించుకోలేవు నువ్వెంత దూరం పరిగెత్తినా పట్టుకొని మింగేస్తా అంటూ ముందుకు రాగానే రాజు అక్కడి నుంచి పరుగులు తీస్తాడు పాము కూడా రాజు వెంట పడుతూ ఉంటుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత పాము ఒక ఉచ్చులో చిక్కుకుంటుంది పాము భయంతో పరుగులు తీస్తున్న రాజు ఒక సొరంగంలో పడిపోతాడు అయ్ బాబోయ్ ఒక పెద్ద అండర్ గ్రౌండ్లో ఉంది భయంకరంగా ఉంది ఇప్పుడు నేను ఎలా బయటపడాలి అంటూ రాజు భయంతో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు తలతలా మెరుస్తున్న ఒక డైమండ్ చెట్టు కనిపిస్తుంది రాజుకి ఇదేంటి విచిత్రంగా ఉంది ఈ అండర్ గ్రౌండ్లో అద్భుతమైన చెట్టు ఉంది దీన్ని నరికి ఇంటికి తీసుకెళ్తాను మానవా దయచేసి నన్ను నరకొద్దు నన్నేం చెయ్యొద్దు నీకేం కావాలో కోరుకో అది నేను ఇస్తాను అని చెట్టు అనగానే రాజు తన మనసులో ఇలా అనుకుంటాడు చెచ్చి నేను ఒక మూర్కుని చెట్టుది కూడా నాలాంటి ప్రాణమే కదా దాన్ని నరికితే ప్రాణం తీసినట్టే ఆ పాపం నేను చేయను అయినా ఇదొక అందమైన అద్భుతమైన చెట్లా ఉంది దీనిలాగే ఉండనిస్తాను ఏంటి ఆలోచిస్తున్నావు నన్ను వదిలేస్తే ఈ అండర్ గ్రౌండ్ నుంచి బయటపడేందుకు నీకు దారి చూపిస్తా నన్ను క్షమించు మీది కూడా నాలాంటి ప్రాణమే కదా ఇక నుంచి నేను ఏ చెట్టుని నరకను థ్యాంక్ యూ మిత్రమా నువ్వేం బాధపడకు నీ కష్టాలన్నీ తీరేలా నీకు ఒక వరం ఇస్తాను ఇదిగో ఈ డైమండ్ కొమ్మనిస్తున్నా ఇది నువ్వు ఏది కోరుకుంటే ఇస్తుంది దీన్ని పట్టుకో ఈ అండర్ గ్రౌండ్ నుంచి నిన్ను బయటకు తీసుకెళ్తుంది అని చెప్పగానే రాజు డైమండ్ కొమ్మను పట్టుకుని అండర్ గ్రౌండ్ నుంచి వచ్చేస్తాడు హమ్మయ్య ఈరోజు ఆ చెట్టి నన్ను కాపాడింది లేదంటే నేను అందులోనే ఉండిపోయేవాడిని అనుకుంటూ వస్తూ ఉంటాడు రాజు ఉచ్చులో చిక్కుకున్న పాము రాజుకి కనిపిస్తుంది నన్ను చంపాలని చూసావు కానీ నువ్వే ఉచ్చులో పడ్డావు అందుకే ఎదుటివారిని ఇబ్బంది పెట్టొద్దు నన్ను క్షమించు మిత్రమా ఈ నుంచి నన్ను తప్పించు అలాగే ఇక నుంచైనా మంచిగా జీవించు అంటూ డైమండ్ కొమ్మని ఆ ఉచ్చుపై తిప్పగానే అది మాయమై పాము బయటకొచ్చేస్తుంది థ్యాంక్ యూ మిత్రమా నువ్వు చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోను ఇక తర్వాత రాజు నడుచుకుంటూ వస్తుండగా ఆకలితో బాధపడుతున్న పులి కనిపిస్తుంది మళ్ళీ వచ్చావు నేను చాలా ఆకలితో ఉన్నాను నువ్వు కాసేపు ఇక్కడే ఉంటే నిన్ను తినేస్తాను నీ ఆకలి నేను తీరుస్తాను పులిరాజా అంటూ డైమండ్ కొమ్మతో అటు ఇటు అనగానే పులి ముంగిట ఆహారం ప్రత్యక్షమవుతుంది ఆహారాన్ని పులి తినేస్తుంది ఆహా ఎంత రుచికరమైన ఆహారం ఇచ్చావు మిత్రమా చాలా సంతోషంగా ఉంది ఇతరులకి సహాయం చేస్తే మనకు ఎల్లవేళలా మంచే జరుగుతుంది రాజా అంటూ అక్కడి నుంచి బయలుదేరి వస్తుండగా రాజుకి మొదట్లో కనిపించిన కోతి కనిపిస్తుంది బాబోయ్ నీ అదృష్టం బాగుంది ఆపులి బారి నుంచి తప్పించుకున్నావు సరేలే తొందరగా ఇంటికి వెళ్ళు ఇది చాలా మంచి మనసు పొంచి ఉన్న ప్రమాదం గురించి ముందే చెప్పి అందర్నీ కాపాడాలనుకుంటున్నావు ఇదిగో నీకోసం బోలెడు పండ్లు హాయ్ హాయ్ నా కోసం పండ్లు తెచ్చావా ఏవి కనిపించడం లేదు కాస్త పండ్లు అనగానే రాజు డైమండ్ కొమ్మని అటు ఇటు అంటాడు దాని నుంచి బోలెడని పండ్లు వస్తాయి వాటిని చూసి కోతి ఎంతో సంతోషిస్తుంది మిత్రమా మంచి మనసుతో ఇతరులకు సహాయం చేస్తే మనకు సైతం ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు అందుకే పరులక్షేమం కోసం పడాలి మిత్రమా చాలా మంచి మాట చెప్పావు మిత్రమా ఇక నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి రాజు తన ఇంటికి వెళ్ళిపోతాడు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్